నమస్తే నేను మీ యావిన్ జనగామ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ డుమ్మ కారణం ఏమై ఉంటుంది జాతీయ రాజకీయాలే లక్ష్యంగా గత కొంతకాలంగా వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ చివరికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసి జాతీయ రాజకీయాలలో తొలి అడుగు వేసేశారు తన కొత్త పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హస్తినలో బుధవారం అంటే డిసెంబర్ పద్నాలుగో తేదీన ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు పలు పార్టీల నాయకులు కూడా హాజరు కానున్నారు అయితే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం తన హస్తిన పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు అలా రద్దు చేసుకోవడానికి జపాన్ కంపెనీ కార్యాలయం ప్రారంభోత్సవమే కారణమని బయటకు చెప్తున్న అసలు కారణం వేరే ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా తెరాసలో లుకలుకలు ఉన్నాయని అంటున్నారు మరీ ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య అంతగా పొసగడం లేదన్న ప్రచారం కూడా ఉంది అందుకే కేసీఆర్ జాతీయ బాట పట్టారని కూడా అంటున్నారు నిజమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కాదు చాలా కాలంగా జాతీయ రాజకీయాల గురించి ముచ్చటిస్తూనే ఉన్నారు వ్యూహాలు కూడా రచిస్తున్నారు ఉపన్యాసాలలో వినిపిస్తున్నారు కూడా నిజానికి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడం ఆ వెంటనే కల్వకుంట్ల తారక రామారావు అను నేను అంటూ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకేసారి ఒకదానికొకటి సమాంతరంగా సాగుతాయనే తెరాస శ్రేణులే కాదు ఇతర రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి అందులో రహస్యమేమీ లేదు నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందే అందుకని అప్పట్లోనే ప్రచారం జరిగింది అయితే అది జరగలేదు ఆ కారణంగానే అప్పట్లో సుమారు ఆరేడు నెలలకు పైగా మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇద్దరే పరిపాలన సాగించారు ఇక అక్కడి నుంచి కేటీఆర్ పట్టాభిషేకానికి ఎన్ని సార్లు సన్నాహాలు జరిగాయో ఎన్ని ముహూర్తాలు మురిగిపోయాయో లెక్కే లేదు నిజానికి ఒక దశలో తెరాస మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కేటీఆర్ పట్టాభిషేకం గురించి బహిరంగంగానే ప్రకటనలు కూడా చేశారు కానీ వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టు కేటీఆర్ పట్టాభిషేకానికి ఎప్పటికప్పుడు విఘ్నాలు అడ్డుపడుతున్నాయి ఈ కారణంగానే తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాల్లో అప్పటి నుంచి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ కారణంగానే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా జరుగుతోంది